5th May 2020 నాడు ఈ టెండర్ పిలిచిండ్రు, ఈ జీవో వచ్చింది. అంటే దాదాపుగా పర్ డే 8 TMC తొలగి తీసుకెళ్ళడానికి రాయలసీమకు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ఇష్యూడ్ GORT No. 2203 డేటెడ్ 5/5/2020 టు టేకప్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టు డ్రా 92,592 క్యూసెక్స్. అంటే 8 TMC పర్ డే 8 TMC రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోతిరేడుపాడు పక్కనే ఇక్కడి నుంచి నీళ్లు తరలించడానికి FRL లెవెల్ 797, అంటే కుండకు సైడ్ నుంచి బొక్క పెట్టలే, కుండ కింది నుంచి బొక్క పెట్టాడు. రాయలసీమలో 834 ఫీట్ లెవెల్లో నీటి నిల్వ ఉంచాలి అని అంటే 797 ఫీట్ల దగ్గర, అంటే బురద కూడా తరలించకపోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు 5/5/2020 నాడు GO No. 203 విడుదల జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలు చేపట్టిండు. దీనికంటే ముందు ఏ రోజు ఈయన ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఆల్మోస్ట్ దానికంటే 14 జనవరి 2020 జనవరి 14, 2020 నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిసి పంచభక్ష పరమాణాలు తిని కృష్ణానది మీద జలాల మీద 6 గంటలు రివ్యూలు చేసి కేసీఆర్ గారే GORT No. 203 2020 నాటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూర్చొని 6 గంటలు ఈ మొత్తం సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పర్ డే 8 TMC తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతి ఇచ్చిండ్రు. అంటే తెలంగాణకు ఇంకొక పిడుగు లాంటి వార్త రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. తండ్రి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి 4 TMC పర్ డే తరలించకపోతే కొడుకొచ్చి కేసీఆర్ ఇంటికే వచ్చి ప్రగతి భవన్లో ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్లో వీళ్ళిద్దరు పంచభక్ష ప్రమాణాలు తిని 6 గంటలు కృష్ణానది జలాల మీద చర్చలు చేసి రోజుకు 8 TMC నీళ్లు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతించి కేసీఆర్ ఇంట్లోనే ఆమోదం పొందిన GO 203 మీకు 5/5/2020 నాడు దీనికి ఆమోదం పొందారు. దాని తర్వాత దీని టెండర్లు అయిపోయి దీన్ని పూర్తి చేసి దీన్ని అగ్రిమెంట్లు చేసే సందర్భం వచ్చినప్పుడు 5/5/2020 నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పిలిచింది. ఆ రోజు మీటింగ్ పోతే ఈ టెండర్ అగ్రిమెంట్ జరగకుండా అభ్యంతరం పెట్టడానికి అవకాశం ఉండే, కానీ 10 తారీఖు నాడు 10/8/2020 నాడు ఈ టెండర్ లాస్ట్ డేట్ ఉండే. 5/2/2020 ఈ 203 GO మీద అభ్యంతరం పెట్టి ఈ టెండర్లను కొనసాగించకుండా, టెండర్ల ఒప్పందాలు జరగకుండా, టెండర్లను అడ్డుకోవడానికి అవకాశం ఉంటే చంద్రశేఖరరావు గారు 5/2/2020 నాడు సమావేశానికి పోకుండా ఒక లేఖ రాసిండు. ఏమని, 20 August నేను చాలా కార్యక్రమాలల్లో బిజీగా ఉన్నా, 20 August తర్వాత నువ్వు సమావేశం పెడితే నేను వస్తా అని చెప్పి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్తోని ఆయన లేఖ రాపించిండు.